వివేకానందుడి భార్య సౌభాగ్యం ఒక విషయం అడిగింది. మానవత్వం ఉండే మనందరం ఆలోచించుకోవాలి. ఇంట్లో దొంగల్ని మేము అంతకొల్ని మేము గుర్తించలేకపోయాం. ఆ రోజు నేను బాధల్లో ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఉదయం రావాల్సిన వ్యక్తి సాయంత్రం వచ్చాడు, నేను గుర్తించలేకపోయాను. ఉదయం ఆయన ఎలక్షన్ సీజన్, హెలికాప్టర్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. హెలికాప్టర్ ఎక్కితే నేరుగా కడపలో దిగచ్చు, అర్ధగంట గంటలో బాబాయ్ అతి జరుగుంటే జనం అనేది అక్కడ పోవచ్చు. ఉదయం నుంచి రాకుండా సాయంత్రం రోడ్ జర్నీలో వచ్చాడు. వచ్చిన తర్వాత నాటకాలన్నీ ముందు గుండుపోటు అవన్నీ మార్చేసి చెప్పేశారు. తర్వాత ఆవిడ చెప్పింది క్లియర్గా, ఎప్పుడైతే మేము కోర్టుకు పోవాలి, మనం సిబిఐ వేయాలి అని మేము అడిగాం, అడిగిన తర్వాత వద్దని నివారించాడు. అప్పుడు మా అనుమానం బలపడింది. ఇప్పుడు నాకు ఇది లేదు, భాస్కర్ రెడ్డిని, అవినీష్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని కావాలని డెలివరేట్గా కాపాడుకున్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి రోల్ ఉంది. కాబట్టి ఆ పార్టీకి ఓటేయిద్దండి. ఇప్పుడు నేను పోరాడుతూ ఉంటే న్యాయం కోసరం నా అల్లుడు పైన, నా కూతురు పైన కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈయనకేముంది బాధ? వందల అడ్వకేట్స్ ఉన్నారు. సిబిఐ మార్నింగ్ ఒక కేసు, సాయంత్రం ఒక కేసు, లాలోచీలు, ఉద్యోగాలు, డబ్బులు ఇవన్నీ ఇస్తాడు. ఆ ఫ్యామిలీ సొంత డబ్బులు పెట్టుకొని వ్యాజ్యం చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? మానవత్వం ఉండే ప్రతి ఒక్కడు ఆలోచించాలి ఈ విషయాన్ని. సొంత భార్య రోడ్డెక్కి ఘోషిస్తూ ఉంటే, ఒక బాబాయికి ఇలాంటి జరిగితే సమాధానం చెప్పవలసిన బాధ్యత తిరిగి లేదా? ఇక్కడ నేను అడిగాను, సమాధానం చెప్తాడో వచ్చి సమాధానం చెప్పనటువంటి అబద్ధాల కోరిని మనం నమ్మాలా? ధైర్యం ఉంటే చెప్పాలి కదా, ఇది జరిగిందని చెప్పాలి కదా, కాదు ఇది జరగలేదని చెప్పాలి కదా, నా ఆఫీసర్ బ్రహ్మాండమైన ఆఫీసర్స్ చెప్పాలి కదా. నువ్వు చెప్పండి, మీ ముగ్గురు వచ్చి ది గ్రేట్ గౌతమ్ సవాంగ్ చెప్పు, సీతారామాంజనేయులు చెప్పు, ముఖ్యమంత్రి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు చెప్పలేకపోతే నేను మనిషి ఉన్నాడు కదా, సజ్జల నోటుకొచ్చోటు వాగుతున్నాడు, లేకపోతే ధనంజయ రెడ్డున్నాడు, రమ్మనండి. ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. నీ అట్రాసిటీస్ ఇంకా జరగవు. ఆ విధంగా అడ్డుకుంటున్నామని మా మీద దాడులా, మా మీద నీచాతి నీచమైన ఆరోపణలు పెడతారా సోషల్ మీడియాలో? 5 రోజుల నుంచి వస్తున్నాయి. ఎవరైనా ఒక్కరు వచ్చి మీరు చెప్పగలిగారా నేను సమాధానం అడుగుతున్నా, నిలదీస్తున్నా. ఏదో మేము పొత్తులు పెట్టుకుంటే దానికేదో అంకలు, లేకుంటే మేమేదో ఒకడు ఎవరో బాధపడితే దానికి పెద్ద అంకలు, దీనికి సమాధానం చెప్పి ఎన్నికల ముందు. అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ వోట్. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వ్యక్తులు డెమోక్రసీలో పనికిరాని వ్యక్తులు, నాట్ ఓన్లీ డెమోక్రసీ, ఈవెన్ ఏ సమాజంలో ఉండవలసిన వ్యక్తులు కాదు. బిడ్డ ఇంత జంతువులు కూడా అని నేను అది ఏమనాలి నాకైతే అర్థం కాదు. అలాంటి దుర్మార్గులు నాట్ ఓన్లీ టేకింగ్ యాక్షన్ అకార్డింగ్ టు లా, ఎవ్రీబడి విల్ బి పనిష్డ్. ఇష్యూ ఈజ్ నాట్ దట్. వాట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి? యు ఆర్ ది కల్ప్రెట్, యు ఆన్సర్ దిస్. You cannot play with the people's lives. That too unemployees. It is a blatant scam designed by Jagan Mohan Reddy and his team. They have to answer now. Come. Chahana kachapartanam. Meen entho mandini kalsina aarogyam baaledumma baaledumma chechko lekundamumma ani. Kutmir. Okkara. జగనన్న వస్తే ఏం చెప్పినారు? ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయలకు మించి ఏం ఖర్చు అయినా సరే ఆరోగ్యానికి ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు మనం ఉత్త ఆంధ్ర రాష్ట్రంలో కాదు, కర్ణాటకకు పో, తమిళనాడుకు పో, మహారాష్ట్రకు పో,
అంటే బెంగళూరులో చూపించుకో, మెడ్రాస్ లో చూపించుకో, ముంబైలో చూపించుకో, ఎక్కడ చూపించుకున్నా మనకు 1,000 రూపాయల పైన ఏం ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కింద. నాలుగోది మనం అనుకున్నాం, ఆడవాళ్లకు కొంచెం ఆర్థిక స్వాతంత్రం. మనం ప్రతిదానికి ఇంకొకరిని డబ్బులు అడగకుండా మనకు మన స్వాతంత్రం ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా, అవునా కదమ్మా? బ్లాక్ రావాలందరూ మనం అదే కదా అనుకుండేది, అందుకనే కదా మనం పొదుపు సంఘాల్లో చేరేది. రవణ్య మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు మీకు, రుణాలు మాఫీ చేస్తాడన్నాడు. మాఫీ చేసినాడా? మాఫీ చేసినాడా? మాఫీ చేయలే, మాఫీ చేయలే. దాని మీద వడ్డీలు పెరిగిపోయినాయి, 14 నుండి 1 రూపాయి పెట్టాలి. ఆ వడ్డీలు అన్ని పెరిగి పెరిగి ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి, వడ్డీలు పెరిగినాయి. జగన్ ఏం చెప్పినాడు, ఎన్నికల రోజుకు అంటే April 11 పొదుపు సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటినీ 4 దఫాలలో మొత్తము మాఫీ చేస్తామన్నారు. జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా మనము? జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా? చంద్రబాబు మాట నమ్మచ్చా? నమ్మకూడదు, నమ్మలేము. మోసం చేస్తాడు ఆయన.